హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనమిస్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఒక 6 సెంట్లో బిల్డింగ్ కట్టినట్లయితే కనుక బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ప్రతిదీ ఒక మీకు 3D అయితే నేను చూపిస్తాను. సో మీరు చూస్తున్నారైతే కనుక ఈ బిల్డింగ్ అయితే మేము చేస్తున్న బిల్డింగే. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ కూడా ఇందులోంచి అప్లోడ్ చేసినాయి. సో ఇది కట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి A to Z చూపిస్తాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. హాల్ అన్నది వెడల్పు ఎంత వచ్చింది, పొడవ ఎంత వచ్చిందో చెప్తాను. సో పొడవ వచ్చేసి మనకి 15 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది. వెడల్పు అన్నది మనకి ఇంచుమించుగా 30 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. సో మనకి డైనింగ్ రూమ్ చేయటం వల్ల 20 అడుగులు అయితే వచ్చింది. సో ఒక 16 అయితే పోయింది. సో ఇప్పుడైతే హాల్ అన్నది వెడల్పు చూస్తే 20 అడుగులు, సో పొడవ చూస్తే మనకి 15 అడుగులు 6 అంగుళాలు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సోఫా సెట్ వచ్చింది. అంతేకాకుండా ఎదురుగా మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగింది. సో హాల్ అయితే కొంచెం బాగా పెద్దగానే ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారంగా అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్లో బెడ్రూమ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చాం. బెడ్రూమ్ అన్నది పొడవ 12 అడుగులు 6 అంగుళాలు, వెడల్పు వచ్చేసి 6 అంగుళాలే ఉంటుంది. కాకపోతే 4 అంగుళాలు గోడ కట్టాం కాబట్టి అటు ఇటు ఒక 4-5 అంగుళాలు అయితే పెరుగుతుంది. సో మనకి ఇంచుమించులో 12-10 12-10 అయితే వస్తుంది 4 అంగుళాలు గోడ కట్టుకున్నట్లయితే కనుక. సో ఈ విధంగా అయితే రూమ్ అయితే ఉంటుంది, బెడ్రూమ్ అన్నది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆఫీస్, సో వర్క్ టేబుల్ కనిపిస్తుంది, అలాగే పక్కన బెడ్. సో ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ చూపిస్తాను. సో చూసినట్టు బాత్రూమ్ వెడల్పు అనేది మనకి 4 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది. సో పొడవ అన్నది మనకి 12 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. సో చూసారు కదా ఈ విధంగా అయితే బాత్రూమ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనల్ని మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. సో మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సెకండ్ బెడ్రూమ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. సో మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చాం. సెకండ్ బెడ్రూమ్ ఎంత అంటే 12 అడుగులు ఉంటుంది. సో పొడవ వచ్చేసి మనకి 12.5 అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా సెకండ్ బెడ్రూమ్ అనేది ఇట్లా ఉంది. సో నేను కదా 3D లో చూపిస్తాను కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళకు కూడా ఏంటంటే మనకి వర్క్ చేసుకునేటప్పుడు ఎట్లా ఉంటారు, అలాగే పడుకున్నప్పుడు ఎట్లా ఉంటారు అన్నది చూపించడం కోసం ఎంతమంది అయితే చూపిస్తున్నారు ఎలా ఉంటారు. సో వర్క్ చేసుకున్నప్పుడు విధంగా అయితే ఉంటారు. సో ఇప్పుడైతే హాల్ మనం మళ్ళీ సెకండ్ బాత్రూమ్లోకి అయితే వచ్చాం. సో బాత్రూమ్ కూడా ఎగ్జాక్ట్గా అదే మెజర్మెంట్స్ ఉంటాయి. సో వెడల్పు అనేది మనకి 4 అడుగులు 6 అంగుళాలు ఉంటుంది, పొడవ వచ్చేసి 12 అడుగులు అయితే ఉంటుంది. సో పక్కదాని మీద ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది, పొడవ తగ్గితే తప్పించి వెడల్పు అయితే మామూలుగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇక్కడ మనకి కబోర్డ్ కనిపిస్తుంది, అలాగే పైన షవరు. నెక్స్ట్ హాల్లోకి అయితే వెళ్దాం. సో ఇది బాత్రూమ్. మళ్ళీ ఇప్పుడు మనం బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్దాం. సో ఇది బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ ఇట్లా అయితే ఉంటుంది. బెడ్రూమ్స్ అన్నది 2 బెడ్రూమ్స్ ఫ్రెండ్స్ మనకి బిల్లు ఈ ప్లాన్ ప్రకారంగా ఇందులో 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. మనకి ఒక కిచెను, అలాగే ఒక డైనింగ్ రూమ్, ఒక హాలు. టోటల్గా రూమ్స్ చూసుకుంటే 5 రూమ్స్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం. హాల్లోకి వెళ్ళి ఈ పక్కన కూడా ఒక సంది కింద ఉంది కదా రూమ్ చిన్నగా, ఇది కూడా ఎంత ఉందో చూపిస్తే చెప్తాను. సో ఇది మనకి 5 అడుగులు అయితే వెడల్పు ఉంటుంది. పొడవ అంటే ఇంకా మామూలే 12.5 వస్తుంది పొడవ. ఈ 3 ఒకే సైజులో అయితే వస్తాయి పొడవు. సో ఇప్పుడు మనం దీంట్లోంచి వెళ్ళి బయట ఎలా ఉందో కూడా చూద్దాం. సో ఇక్కడైతే గుమ్మం అయితే వేయటం జరిగింది. సో ఇప్పుడు బయటకు వచ్చాం. బయట అన్నది ఇక్కడ మనకి ప్లేస్ అన్నది 5 అడుగులు అయితే ఉంటుంది లోపల. సో వెడల్పు కూడా 5 అడుగులు ఉంటుంది. ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. A to Z ఇక్కడ కావాలంటే ఈ వైపు అయితే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ పార్ట్2లో చూపిస్తాను ఆ వైపు అది కూడా ఎలా ఉంటుంది ఏంటన్నది. సో ఈ వీడియోలో ఈ విధంగా చూపించాం. పార్ట్2లో మనకి కార్ ప్యాక్ చేస్తే ఎట్లా ఉంటుంది, అలాగే A2 ఇంకా కొంచెం డిజైన్ మోడిఫై చేస్తాను అవి కూడా చూపిస్తాను ముందు నెక్స్ట్ పార్ట్లో. సో మళ్ళీ ఇప్పుడు మనం హాల్లోకి అయితే వెళ్దాం. సో మనం మళ్ళీ హాల్లోకి అయితే వచ్చాం. ఇప్పుడు డైరెక్ట్గా మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. కిచెన్ అనేది ఎట్లా ఉందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని ఆపోజిట్లో మనం కావాలంటే కనుక పూజ గది అయితే తయారు చేసుకోవచ్చు. పూజగా చేసుకోవాలంటే కనుక ఇప్పుడు దీనికైతే పూజ రూమ్ అయితే అవసరం లేదు. సో దీని అయితే కిచెన్లో కన్వర్ట్ చేసేసారు. సో ఇది మనకు 5 అడుగులు వెడల్పు ఉంటుంది కాబట్టి 10 అడుగులు పొడవు. సో పూజ రూమ్ కింద కూడా దీన్ని చేసుకోవచ్చు ఇక్కడ ఈ కిటికీ ఉన్న ప్లేస్లో. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ ఎట్లా ఉంది, కిచెన్ అన్నది మనకి వెడల్పు అనేది 10 అడుగులు ఉంటుంది, పొడవ వచ్చేసి 17 అడుగులు అయితే ఉంటుంది. సో 5 అడుగులు కూడా కలుపుకుంటే లేక మామూలుగా అయితే కనుక 12.5 అయితే ఉంటుంది. సో ఇప్పుడు కిచెన్లోకి వచ్చాం. సో కిచెన్లోకి చూసారు కదా కిచెన్ అయితే ఇట్లా ఉంది. సో ఇక్కడ మనకి చిమ్మీ కానీ A to Z అయితే ఇక్కడ రావడం జరిగింది కబోర్డ్స్. ఇప్పుడు బయటికి వెళ్దాం. బయట సంది ఇది, ఇటువైపు గుమ్మ ఉంది కాబట్టి ఇది సందు. నెక్స్ట్ మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్దాం. సో కిచెన్లో నుంచి మళ్ళీ ఇప్పుడు డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని.
సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటున్నాను రూమ్ అంటున్నాను నేను. ఇది ఈ ప్లేస్లో 5 అడుగుల ప్లేస్లో మనం ఆసరా దేవుడి రూమ్ కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డైనింగ్ రూమ్లోకి వెళ్దాం. డైనింగ్ రూమ్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాను. సో ఇది చూసారు కదా, ఇదైతే రూమ్ అయితే ప్లైవుడ్తో తయారు చేయడం అయితే జరిగింది. ఈ మధ్యలో గోడలు కట్టలేదు, జస్ట్ మనకి ప్లైవుడ్ అయితే సీట్ ఉంటుంది కదా, అదైతే మనం ఐరన్ అయితే నిలబెట్టేసి దానికైతే షీట్ అయితే ఇరిగేషన్ జరిగింది. ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం డైనింగ్ రూమ్లోకి అయితే వచ్చాం. సో డైనింగ్ రూమ్లో చూసారు కదా, ఇది మనకి 10 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. పొడవ వచ్చేసి మనకి 12 అడుగుల 15 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది రూమ్ అన్నది. సో చూసారు కదా ఈ విధంగా, ఇక్కడైతే రిఫ్రిజిరేటర్ వచ్చింది. రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది మనకి. డైనింగ్ ఒక 8-8 మంది పడతారు కాబట్టి ఇక్కడ 8 మంది చూపించాను. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సింక్ అన్నది. సో మనం భోజనం చేసినవన్నీ ఇక్కడ చేతులు కడుక్కుంటే కన్నా సింక్ అన్నది ఇచ్చాం. నెక్స్ట్ దీని ఆపోజిట్ చిన్న హోల్ కనిపిస్తుంది చూసారు కిచెన్లోకి. అక్కడ ఏమైనా వండుకున్న వస్తువులు ఉంటే డైరెక్ట్గా ఇలా చుట్టూ తిరిగి కాకుండా అందులో నుంచి మనం ఇందులోకి అయితే తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు మళ్ళీ హాల్లోకి అయితే వస్తున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి కార్ పార్కింగ్ అనే ఏరియా, అలాగే చుట్టూరు మనకి సందులో మెట్ల ల్యాండింగ్, అలాగే మనకి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వచ్చింది అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా మనకి ఇక్కడ ఎదురన్నది ఈ విధంగా అయితే గ్రానైట్స్తో మీ స్టెప్స్ అయితే వచ్చినాయి. సో పైకి వెళ్దాం. పైకి వెళ్ళి వెడల్పు చూసుకుంటే మనకి 6 అడుగులు 6 అంగుళాలు అయితే ఉంటుంది. సందు మెట్లు అన్నది 3 అడుగులు అయితే వెడల్పు ఉంటాయి. ఎత్తు కూడా 6 ఇంచులు అయితే ఉంటాయి మెట్టు ఒకటి స్టెప్ హైట్. సో దీని కింద ఏంటంటే ప్రజెంట్ మనకి బాత్రూమ్ రావాలి, అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను మీకు బాత్రూమ్ వచ్చింది ఎలా ఉంటుందో. సో ఇది మనకి మెట్ల ల్యాండింగ్ కింద ఇక్కడ ఉత్తరంలో మనకి ట్యాంక్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది మనకి ఉత్తర భాగంలో. సో ఇక్కడ ఇక్కడ అయితే మనకి ట్యాంక్ అయితే ఉంటుంది కింద. సో ఈ మెట్ల కింద ట్యాంక్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఎదురుకెళ్దాం. పార్కింగ్ ఏరియా ఎట్లా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా వెడల్పు అన్నది మనకి 14 అడుగులు అయితే ఉంటుంది. సో పొడవు చూసుకుంటే మనకి 43 అడుగులు అయితే ఉంటుంది. సో ఇప్పుడు సందు చిన్న సందు చూపిస్తాను. చిన్న సందు చూస్తున్నారు కదా, ఈ చిన్న సందు అన్నది మనకు 3 అడుగులు ఉంటుంది. సో చూస్తున్నారు ఇది 3 అడుగులు అయితే ఉండటం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఈ చిన్న ఈ గ్యాప్లో బాత్రూమ్కి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇది మనకు 9 అంగుళాలు అనమాట. టచ్ అవ్వకుండా బాత్రూమ్ టచ్ అవ్వకూడదు కాబట్టి. సో పక్క వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. సో చూసారు కదా ఈ విధంగా అయితే బిల్డింగ్ అన్నది ఉంది. ఇప్పుడు పైన టాప్ వ్యూ చూపిస్తాను మీకు, టాప్ వ్యూ ఎట్లా ఉందో కూడా. సో ఇది మనకి టాప్ వ్యూ ఫ్రెండ్స్. టాప్ వ్యూ అంటే మనకి లోపల అన్నది ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళి బయట కూడా చూపిస్తాను, బయట ఎట్లా ఉంది అన్నది కూడా. మనకి కాంపౌండ్ వాల్స్ అన్నది ఎట్లా వచ్చినాయి, అలాగే ఇదంతా మనకి గేట్ దిమ్మలు అన్నది కానీ కాంపౌండ్ వాల్స్కి వర్క్ చూసారు కదా, ఇది కాంపౌండ్ వాల్కి గ్రానైట్ అయితే అతకడం జరిగింది. అలాగే మనకి పైన గ్లాస్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. సో పైన పెట్టుకోవడం అంతా ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. సో చూసారు కదా ఇక్కడ మళ్ళీ హోల్స్ కనిపిస్తున్నాయి మనకి, గ్లాసెస్ పెడితే ఈ విధంగా ఉంటాయి హోల్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ యొక్క వీడియో. బిల్డింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసారు కదా ఇక్కడ గ్లాస్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ మొత్తం. ఎదర్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, గేట్లు కానీ అలాగే కాంపౌండ్ వాల్ ఎలివేషను. సో మా టోటల్ బిల్డింగ్ అయితే ఇలా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే అలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.